కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 4-5 వచనాలు. 4-5 వచనాలు. యెహోవా స్తోత్రక్రియలను ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము. రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దాని నెరుగునట్లు వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లును, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరువక ఉండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమైన స్థిర మనస్సు లేని వారై తమ పితరుల వలె తిరగబడకయు మూర్ఖత్వము తిరుగుబాటు గల ఆ తరము పోలి ఉండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లును ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను. దేవునికి అతిగా ప్రియుడైన ఇష్టుడైనటువంటి దావీదు పిల్లల గురించినటువంటి సందర్భాలు చెప్తున్నాడు. ఎన్నో ప్రపంచానికి తెలియని రహస్య సంగతులు, గూఢవాక్యములు ఉన్నాయండి బైబిల్లో. అవి ప్రపంచానికి ఇప్పటికే తెలియదండి. నిజంగా ప్రపంచానికి తెలియదు అన్నందుకు చాలా చింతిస్తానండి నేను. ఆ గూఢవాక్యాలు క్యాబిన్ సౌండ్ పెట్టు. ఆ గూఢవాక్యాలు ప్రపంచంలో ఎవరికీ తెలియటం లేదట. మరి దేవుడు ఈ గ్రంథాన్ని వ్రాయించటంలో ఆయన ఉద్దేశం పాడైపోయినట్టే కదా, నిర్వీర్యమైపోయినట్టే కదా. ఏమండి, తల్లిదండ్రులు ఆస్తులు పిల్లలకు రాసినప్పుడు వ్రాసి పిల్లల చేతికిస్తే అవి వాళ్ళు పారేసుకుంటారా అండి? భద్రంగా పెట్టెలలో, లాకర్స్లో, లేదంటే బ్యాంక్ లాకర్స్లో భద్రపరచుకుంటారండి ఆస్తి తాలూకా కాగితాలు. దేవుడు రాయించినవి గూఢవాక్యములు, పూర్వకాలపు గూఢవాక్యములు, మనం పుట్టక ముందటి నాటి గూఢవాక్యములు. మనం పుట్టక ముందు నాటి వాటండి అంటే గూఢవాక్యాలన్నీ. సామెతల గ్రంథము 1:6 వచనం. సామెతల గ్రంథము 1:6 వచనం. వీటి చేత సామెతలను భావ సూచక విషయములను, భావాలతో కూడుకున్న విషయాలను, జ్ఞానుల మాటలను వారు చెప్పిన రహస్యమైనటువంటి గూఢవాక్యములను జనులు గ్రహించుదురు.
జనులు గ్రహించుదురు అని సొలొమోను రాస్తున్నాడు. కానీ గ్రహించారా? లేదండి, జనులు గ్రహించలేదండి. నిన్న పిల్లలకి ఒక గోడ రహస్యాన్ని చెప్పానండి. నిన్న ఆ పిల్లలకి గూఢమైన వాక్యాన్ని చెప్పాను. మన భూమి కొరకు విశ్వం సృష్టించబడింది అని, మన భూమి కొరకు విశ్వం సృష్టించబడింది, మన కొరకు భూమి సృష్టించబడింది, సూర్య చంద్ర నక్షత్రాలన్నీ కూడా భూమి మీద మనము క్షేమముగా బ్రతకాలని, ఎంతో పెద్ద అతి పెద్ద ఫ్యాక్టరీలో ఉన్న యంత్రాలు ఆకాశంలో దేవుడు ఏర్పాటు చేశాడు. అవన్నీ పనిచేస్తూ ఉంటాయి. అవి పనిచేస్తేనే మనం గాలి పీల్చుకొని బ్రతకగలుగుతున్నాం. యుద్ధాల వలన, ఫ్యాక్టరీల వలన, చెట్లు నరికివేయటం వలన, అరణ్యాలు తగలబడిపోవటం వలన ప్రాణవాయువు లేదండి. భూమికి, జీవులకు, మనుషులకు, జంతువులకు, పక్షులకు, చేపలకు ప్రాణవాయువు, ఆక్సిజన్ అంటాం, అది లేక చాలామంది చచ్చిపోతున్నారండి. ఎందుకు చచ్చిపోతున్నారు? మనం విడిచే కార్బన్ డైఆక్సైడ్ చెట్లు పీల్చుకొని మనకి ప్రాణవాయువుని, ఆక్సిజన్ ఇస్తారు. హాస్పిటల్కు తీసుకెళ్ళగానే ఊపిరి అందకపోతే మొట్టమొదట ముక్కుకి నోటికి మాస్క్ పెట్టి ఆక్సిజన్ ఇస్తారు సిలిండర్ల ద్వారా. ప్రాణవాయువు ప్రాణవాయువు మనం ఉన్న చోట పూర్తిగా ఉందగనక పీల్చినంత ఉంది. ఇప్పుడు మనం పీలుస్తున్నాం చూసారా? ప్రాణవాయువు లేదనుకోండి, గాలిలో ఊపిరి లాగితే ఊపిరి ఉండదండి. అంటాగానే ఊపిరి ఉండదు. ప్రాణవాయువు ఉంది. ఈ ప్రాణవాయువు ఉండడానికి చెట్లు ప్రాణవాయువుని ఇస్తాయి గనక, ఆ ప్రాణవాయువు రావటానికి భూమి పచ్చగా పండాలి గనక. మనం భోజనం చేస్తాం, భోజనం తీసుకుంటాం, నోరు పనిచేస్తుంది, తినేయటం నేర్చుకుంటాం. మనందరం తినేస్తాం కదండి, తింటాం. తిన్న తర్వాత మీరు ఏం చేస్తున్నారు చెప్పండి? అది అరగడానికి. తిన్న తర్వాత మీరేమి తిన్నా అది అరిగి రక్తంగాను శక్తిగాను అనేక రసాయనాలు శరీరానికి అవసరం అండి. బ్లడ్ టెస్ట్ ఎందుకు చేయించుకోమంటారు? మీ రక్తంలో శరీరానికి ఉండవలసిన ఏ ఆధారాలు లేకుండా పోయాయో అవన్నీ రాస్తాడు. మీ రక్త పరీక్ష వలన మీ శరీరానికి ఏవి అవసరమైనవి లేకుండా పోయాయో
మీ బ్యాడ్ హ్యాబిట్స్ వలన, మీ చెడ్డ పనుల వలన, మీ చెడ్డ తిరుగుదుల వలన శరీరంలో ఉన్న దేవుడిచ్చినటువంటి అవయవ సంపదలోని ఎన్నో అణువులు ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చాడు ఆయన. అది మీరు తినే ఆహారంలో ఉంటుంది. మీరు తినే ఆహారం, మీరు తినే ఆహారం విషాహారం అనుకోండి, విషాహారం అనుకోండి, ఏమండి విషాహారం అన్నందుకు గుర్తొచ్చింది, ఏమన్నా రాత్రి జాన్సన్తో చెప్పాను, ఒక బిస్కెట్ పైన నల్లగా ఉంటుంది, కింద కూడా నల్లగా ఉంటుంది, ఏ బిస్కెట్, ఓరియో బిస్కెట్, అది ఉంటే అజిత్కి పంపించాను ఆయన, అది అందరికీ పంపించాను నా గ్రూప్లో ఉన్న వాళ్ళకి. పైన కూడా నల్లగా ఉంటుంది, కింద కూడా నల్లగా ఉంటుంది, మధ్యన తెల్లగా క్రీమ్ బిస్కెట్స్ అంటారు వాటిని. మనం తినేదంతా మంచి ఆహారం అని మనం అనుకుంటున్నాం, కానీ మంచి ఆహారం కాదండి అది, విషాహారం తింటున్నారు మీరు, విషపూరితమైన నీళ్లు తాగుతున్నారు మీరు, విషపూరితమైన నీళ్లు తాగుతున్నారు, విషపూరితమైన ఆహారం తీసుకుంటున్నారు. ఇలాంటివి తిని 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 షేబా ఉంది చూసారా మన చర్చిలోనూ, వాళ్ళకు ఒక చెల్లి ఉందండి, నిజమండి, ఎప్పుడు చూసినా తలనొప్పి 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 అంటుంటే విశాఖపట్నంలో బాగు చేయలేకపోయారండి, తలనొప్పి. ఈలోగా అనుకోకుండా ఒక సంబంధం వస్తే ఆస్ట్రేలియా తీసుకెళ్ళిపోయాడు ఆ కుర్రోడు. ఆస్ట్రేలియాలో మళ్ళా తలనొప్పి కదండి, ఆమె బ్రెయిన్ ఓపెన్ చేస్తే పురుగులు పడ్డాయండి కిందకి, బ్రెయిన్ ఆమె తలకాయ ఓపెన్ చేస్తే పురుగులు పడ్డాయి. ఏది పడుతుంది తినేయకండి, అలాగే ఒకప్పుడు క్యాడ్బరీస్ చాక్లెట్ ఇలా మజ్జికి విరిచేసరికి లోపలబడి పాకుడు పురుగులు వచ్చాయండి. ఆ పిల్ల క్యాడ్బరీసే బాగా తినేది, నాలిక రుచిగా ఉందని తినేటివేనా? దేవుడిచ్చిన పవిత్రమైన దేవాలయం మానవ దేహం, ఈ దేహాన్ని దేవుడు మనకిస్తే మనం దీన్ని దుర్వినియోగపరుచుకుంటున్నాం. ఇక తాగుబోతుల గురించి చెప్పనవసరం లేదు, వాళ్ళ విషం పోతూనే ఉంటారు, దానికి వాడు మందుబాబులు. డ్రగ్స్ తీసుకుంటూనే ఉంటారు, ఇలా మనిషి నోటిలోకి మన ఆహారం వెళ్ళగానే లోపల ఎన్ని పనిచేస్తాయండి అవయవాలు. మీరు ఏమైనా ఇదిగో జీర్ణాశయమా, నేను కేజీ అన్నం తినేసాను లోపలికి వచ్చేస్తుంది. జీర్ణాశయం అంటే ఈ గొంతు కనెక్ట్ అయిపోయినటువంటి గొట్టానికి ఎంత బలంలో ఉంటుందండి సంచి, ఆ సంచిలోకి వెళ్తుంది ఇదంతా.
గుండు పక్కనే దాన్ని అరిగించుకోమని దేవుడు చెప్పాడండి. అలా ఒకదాని తర్వాత ఒకటి 24 గంటల తర్వాత ఆహారంలోని ఆరోగ్యం అంతా శరీరానికి, అన్ని భాగాలకి, నరాలకు కావాల్సింది నరాలకి, రక్తానికి కావాల్సింది రక్తానికి, రక్తంగా మారడానికి పెయిన్స్ లేకుండా ఆపడానికి, ఈ కడుపులో ఉన్నటువంటి ఆహారం, మనం తిన్న ఆహారం పనిచేయటం ప్రారంభిస్తూ ఉంటుంది. దేవుడు ప్రతి అవయవాన్ని తన ఇష్టానుసారంగా మన దేహంలో పెట్టాడు. ఆయన ఎందుకు పెట్టాడు అలాగా మన దేహంలో? నువ్వు దేవుని పని చెయ్యాలని కదా, నువ్వు నీ పని చేసుకుంటున్నావు, అది నీకు తెలిసిన నిజం. కానీ అవన్నీ దేవుడు ఎందుకు పెట్టాడు? ఆ లక్ష్మీవారం ఆ సమోసాలు తెప్పించేస్తారు, ఏటేటో తెప్పించేస్తారు. నిజంగా అవి తింటుంటే చాలా జాలేస్తుంటుందండి నాకు. మీరు తింటుంటే ఏదో కక్కుర్తిపడి సమోసా వచ్చిందని తినేస్తారే తప్ప, అది టోటల్లీ పాయిసన్ ఫుడ్. కళ ఎక్కడ పెడతాడో తెలుసా? సమోసాలకు తెచ్చినన్ను అడగండి, ఒరే నాన్న ఈ సమోసాలు ఎక్కడ వండుతారంటే రోడ్డు మీద పక్కన పెడతాడు, బళ్ళు అలా వెళ్తూనే ఉంటాయి, వచ్చే బండి ఆ దూలు అలా లేచి, మీరు తలుపులు వేసుకొని వెళ్ళిపోండి, ఏదైనా ఊరు తలుపులు వేసుకొని వెళ్ళిపోండి, ఒక వారం రోజుల తర్వాత వచ్చి తలుపులు ఇప్పి చూడండి. మా ఇంట్లో తలుపు దూరి లేదండి బాబు, తలుపులు వేసుకెళ్ళిపోయి ఎక్కడ దూరి లేదు అంటారు ఎవరైనా? అంతా దూరే, టేబుల్ మీద దూరి ఇలా చేతితో పాముతే, పుస్తకాల మీద దూరి ఇలా చేతితో పాముతే, తలుపులు వేసుకున్నా దూరి ఎలాగొచ్చింది? తలుపులు వేసుకుంటేనే దూరి, ఇన్ని తలుపులు వేసావే, ఇన్ని కట్టలు వేసావే, ఇంత దూరి లోపలికి వచ్చేస్తే రోడ్డు పక్కన వాడు కళాయి పెట్టుకొని సమోసాలు ఎత్తుంటే ఆ వాసనకు తినేస్తున్నావే తప్ప ఎంత ఫుడ్ పాయిజన్ అయిపోయిందో నీకు అసలు అర్థమైందా? మానేస్తారా మీరు రేపు లక్ష్మీవారం నుంచి? అంటారు ఉంటేనే మానేస్తామని, ఇస్తే మాతో తినేస్తారు. ఇక మీకెవరు చెప్తారు? వాక్యమే వింటారు మీరు, ఫుడ్ తింటారు. ఇచ్చేవాళ్ళు ఏవైనా, మీరు తయారు చేసేవి ఏవైనా తీసుకొచ్చాలకి ఇవ్వండి. ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు, ప్రార్థన చేసి పంపించేయండి. తిక్కుమాలిన బజ్జీలు, అధికమాలిన ఎగ్ బజ్జీ అట, ఎగ్ పప్పు. ఎగ్ మంచిదే, కవరింగే మంచిది కాదు. దేవుని పిల్లలారా, మీ మేలు కోరి చెప్తున్నాను, ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మా డాడీ ఎక్కువ కాలం బ్రతకాలని చెప్పాను మీకు లాస్ట్ వీక్. ఇద్దరు కొడుకులు నాకు తెలియని, నాకు అత్యవసరమని ప్లాన్ చేసుకొని 2,19,000 వాటర్ని ఏమాత్రం కూడా ఏ క్రిమి లేకుండా తయారు చేయగలిగిన ఒక మిషన్ కొని ఇంట్లో బిగించి వెళ్ళిపోయారండి. డాడీ మీరు ఈ నీరే తాగాలి, ఎక్కువ కాలం బ్రతకాలి. కంగన్ వాటర్ అంటారు దాన్ని. అది గొప్ప గొప్ప ఇళ్ళల్లోనే ఉంటుంది, అందరి ఇళ్ళల్లో ఉంటుంది. పిల్లలిద్దరూ కొనుక్కొని వచ్చి నా బెడ్రూమ్లో బిగించి
ఈ నీళ్ళు మాత్రమే మీరు తాగాలి. మిషన్ ఎలక్ట్రికల్ దానికి మోటారు ఎలక్ట్రికల్ మిషను కరెంటు అన్ని అవసరం దానికి. ఆల్రెడీ మంది ప్యూరిఫైర్ నుంచి వచ్చే వాటర్ మంది అయినా దాన్ని కూడా ప్యూరిఫైర్ చేస్తుంది. ఎందుకంటే నీళ్ళలో ఎన్నో క్రిములు వెళ్ళిపోతాయి. ఇదిగోండి, ఇది నీళ్ళలో ఎంతో బ్యాక్టీరియా ఉంటుందండి, ఎన్నో పురుగులు ఉంటాయి. మా డాడీ బ్రతకాలి, మా డాడీ ఎక్కువ కాలం బ్రతకాలి, మా తాతయ్య ఎక్కువ కాలం బ్రతకాలంటారు నా మనవరాళ్ళు మనవడలో. ప్రార్థన చేసినప్పుడు వింటారు కదా వాళ్ళు ప్రార్థనలో, ఆ మాట లేకుండా వాళ్ళకి ప్రార్థన ఏ ఒక్కరికి రాదు. మా తాతయ్య ఆరోగ్యంగా మా మధ్య ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకు? దేవుని కోసం. దేవుడు ఇంత పెద్ద మిషనరీ మీ కడుపులో పెట్టాడు, మీ శరీరంలో పెట్టాడు. మంచి భోజనం చేసి మంచి నీళ్లు తాగి బయట ఏ చెత్త తినకుండా దేవుని కోసం బ్రతకాలి. మోదవలసలో పిల్లల కంటే నెంబర్ వన్ రైస్ కొంటానండి. మోదవలసలో పిల్లల కంటే నెంబర్ వన్ ప్యూరిఫైర్ వాటర్ తాగిస్తారండి వాళ్ళ చేత. మామూలు బోర్లో నీళ్ళు తాగారండి వాళ్ళు, ప్యూరిఫైర్ వాటర్ మిషన్ వేయించాను. నెంబర్ వన్ ఆయిల్ కొంటానండి వాళ్ళకి. తాజా కాయగూరలు తెమ్మంటానండి, తాజా మాంసం తెమ్మంటానండి వాళ్ళకి. దేవుని పిల్లలారా, దేవుడిచ్చిన దేహాన్ని వాళ్ళు ఒక సంవత్సరం కాలం అక్కడ ఉండి మహాజ్ఞానాన్ని నేర్చుకోరు. పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియజెప్పేదను అని మహానుభావుడు దేవుడు అంటున్నాడు. మరి మనం తెలుసుకోవాలి కదండి ఆయన చెప్పినప్పుడు. అలా తెలుసుకున్నట్టు మనం నాలుగో వచనంలో యెహోవా స్తోత్రార్హ క్రియలను దేవుడు చేసిన గొప్ప గొప్ప పనులకు వందనాలు చెప్తాం కదా, ఆ పనులను ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము. ఎక్కడైనా చెప్తారండి వాక్యాలు? మీ పిల్లలకి ఇలా నేర్పించమని తెల్లవారి పిల్లలు వచ్చేస్తారండి. టీచర్స్ అంతకంటే ముందు వచ్చి వాళ్ళు పాఠాలు చెప్తున్నారండి. టీచర్స్ చిన్ననాటి నుండి ఎందుకు నేర్పిస్తున్నావు? ఈ జ్ఞానం వాళ్ళు నేర్చుకుంటే వారి పిల్లలకు మేము చెప్పేదము. ఎందుకంటే ఐదో వచనం, రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దాని నెరుగునట్లు. అలాగే సండే స్కూల్ అవసరం లేదు, వాళ్ళు నేర్చుకున్నవి వాళ్ళకి వివాహమై పుట్టిన పిల్లలకు తల్లిదండ్రులే చెప్పడం మొదలు పెట్టేస్తారు. మీరు మీ పిల్లలకు నేర్పించగలిగితే వాళ్ళు పెద్దవాళ్ళై వాళ్ళ పిల్లలకు వాళ్ళు చెప్పుకుంటారు. ఏంటివి చెప్పుకుంటారు? పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియజెప్పేదను. ఇదిగో ఇప్పుడు ఒక గూఢవాక్యం చెప్పాను. ఏంటో గూఢవాక్యం? దేవుడు మీ దేహాన్ని ఎందుకు ఇచ్చాడు? తన కోసం జాగ్రత్తగా ఉంచుకోమని. ఇష్టం వచ్చినట్టు ముఖానికి ఏది పెడితే అది కొట్టేస్తున్నాం అనుకో. మా జాన్సన్ గడిది బాత్రూంలోను వాడు అరుందండి, బాత్రూంలో వాడు అరుంది. అలాగే అద్దం బల్ల దగ్గర ఎన్నో ఐటమ్స్ ఉన్నాయండి, అవి ఏంటివో తెలియదండి నాకు. బాత్రూంలో వాడు వాడడానికి
ఎన్నో రకాల షాంపూలు, ఎన్నో రకాల సోపు, వాటర్స్ ఎటు ఉన్నాయండి. నాకు నాకు ఇంతవరకు తెలియదండి, ఒకే సబ్బు అరిగిపోయినంత వరకు వాడతాను. నేను వాడుతున్న ఆ చిన్న మొక్క ఎంత మొక్కన్నా ఉంచుతాను నేను పారాయణం. ఎందుకంటే నా తండ్రి ప్రకృతిలో నుంచి దాన్ని తయారు చేయించాడు మనుషుల చేత. ఆ సోప్ ఇంత మొక్క మిగిలిపోయింది అనుకోండి, అది దాస్తానండి. వీడు బాత్రూంలోకి వెళ్ళి ఆ మొక్క మాయం చేసేస్తాడండి. మా తాత మొక్క వాడుతున్నాడు, ఇంకానా ఇంత పెద్దోడై ఉండి. దాచుకోవాలి, భద్రపరచాలి. వాక్యాన్ని దాచుకుంటాం, ఆ వాక్యం ద్వారా పుట్టినవి ఇవన్నీ కలిగి ఉన్నది ఏది? వాక్యము లేకుండా కలగలేదు. మన కలిగి ఉన్న వాటిని వేస్ట్ చేసేస్తావు నువ్వు. చాలామంది సగం సబ్బు ఉండగానే పడతారండి. కోటీశ్వరులు తినడానికి తిండి ఉండదు, మరలా వేసుకోవడానికి గుడ్డ మొక్కలు ఉండవు. శోకులకు గొప్పలకి రకరకాల టాయిలెట్స్ వాడతారంట. టాయిలెట్స్ అన్నా ఏంటండి? మొఖానికి పూసుకునేవి ఫేషియల్స్ వాడతారండి. రకరకాల ఫేషియలు రకరకాల వాడారు అనుకోండి, మీ బొగ్గులో చీమల కన్నాలు పెట్టేసినట్టు కన్నాలు అయిపోతాయి. తెలుసా మీకు ఆ సంగతి? చీమైనా పెద్దది కానీ కన్నం పెట్టే పురుగు ఇదిగో ఇందాక మీరు బిస్కెట్లో చూసిన పురుగులా ఉంటుంది. మీ చేతికి కనబడదు, పిండగానే మంచి వాసన వస్తుంది మీకు. అది మీ ముఖానికి రాసుకున్నారనుకోండి దాన్ని. ఇప్పటికేనండి నేను మెడికేటెడ్దే వాడతానండి, డాక్టర్ సిఫారసు చేసిందే వాడతానండి. బొక్కుల మీద చిన్న 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 కన్నాలు ఉంటాయి చూడండి, ఎక్కువ ఈ ఫేషియల్స్ వాడేవాళ్ళు. దేవుడు ఎందుకు ఇచ్చాడు? నీ మొహం చూసి ఎదురుడు పొంగిపోవడానికి కాదు, నీ మొహం చూస్తే నీ మాటలు వినాలనిపించాలి. చక్కగా మాట్లాడుతుంది అమ్మాయి, బాబు చక్కగా మాట్లాడుతున్నాడు, చెప్పునైనారెడ్డి మాటలు అని. నిన్ను చూడగానే వినాలనిపించాలి, నీ మాట వినగానే వినే కోరిక కలగాలి ఎదుటో వాళ్ళకి. అందుకే ఈ శరీరంలో అలాంటి సిస్టాన్ని దేవుడు పెట్టాడు. శరీరం ఎంత గొప్పదో తెలుసా? ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, చాలాసార్లు చెప్పాను, ముళ్ళు ఉండిపోయింది అనుకోండి లోపల, మీరు బాధపడిపోరా? ముళ్ళు లోపల ఉండిపోతే బాధపడిపోరా? మనశ్శాంతి ఉండదు ముళ్ళు లోపల ఉండిపోతే. అబ్బా ముళ్ళు ఉండిపోయింది బాబు లోపల, అబ్బా ముళ్ళు ఉండిపోయింది బాబు ముళ్ళు ఉండిపోయింది, ముళ్ళు ఉండిపోయింది, ముళ్ళు ఉండిపోయింది, ముళ్ళు ఉండిపోయింది అనుకుంటే ఆ ముళ్ళు బయటకు వచ్చేగానే ఒక మానసిక వికాసం కలుగుతా అమ్మా ముళ్ళు బయటకు వచ్చేదని. ప్రియులారా, శరీరం ఎంత మంచిదో చూసారా? లోపలికి ఏదో వెళ్ళిపోతే నీకు బుద్ధి చెప్తుంది, ఒరే దరిద్రుడు ఆ లోపలికి ముళ్ళు వెళ్ళిపోయింది రాదా, తీయడం గురించి ఆలోచించరా, నీచ కమీని కుత్తే అని చెప్తుంది. అర్థమైంది, దిగబడిపోయింది అనుకోండి ఏదో ఒకటి, దిగబడిపోతే ఏమవుతుంది? చూస్తుంది చూస్తుంది చూస్తుంది, నువ్వు పట్టించుకోవనుకో చీంపు వస్తుంది, పుండులో పడుతుంది. అప్పుడు ఆ పస్స ఆ చీములో నుంచి ఆ ముళ్ళు బయటకు వచ్చేస్తుంది. శరీరం తనది కానిది ఏది లోపలికి రానివ్వదు. నువ్వు బయట పూసేస్తున్నావు అన్నీ, నువ్వు బయట పూసేసుకుంటున్నావు వీటన్నిటినీ, అవి నీకు మేలు చేస్తాయనుకుంటావా? వద్దు, మీకు హాని చేస్తాయి.
దేవుడు అలాంటి దేహాన్ని తయారు చేసి ఇచ్చాడు. గూఢమైన సంగతులు. సెమినార్లో పాఠాలు చెప్పానా? ఏ రోగం ఎందుకు వస్తుందో చెప్పానా? బైబిల్లో ఉన్నవన్నీ చెప్పానా? ఏ రోగం ఎందుకు వస్తుందో బైబిల్లో ఉన్నవన్నీ చెప్పానా మీకు? గూఢమైన సంగతులు, పూర్వకాలపు గూఢ కార్యములను, గూఢ వాక్యములను నేను తెలియజెప్పుదును. దా తెలియజెప్పవలసినవి 4వ అధ్యాయం. యెహోవా స్తోత్ర క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము, వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము. రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దానిని ఎరుగునట్లు వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లును. ఇలాగ నిగూఢమైన సంగతులు దేవుడు రాయించి మన చేతికిచ్చి, మీరు బాగుపడండి, మీరు బాగుండండి, మీరు ఆరోగ్యంగా ఉండండి అని చెప్తే మనం వింటామండి. ఆరోగ్య నియమాలు పాటించండి. ఎందుకంటే మీరు కొనుక్కునే మోటార్ సైకిల్ దుడుచుకుంటారు, మీరు కొనుక్కునే కారు దుడుచుకుంటారు, మీరు కొనుక్కునే వస్తువులు దుడుచుకుంటారు, మీరు కొనుక్కునే నగలు దుడుచుకుంటారు, శుభ్రం చేసుకుంటారు. మీ దేహాన్ని బాగు చేసుకోండి, అన్నిటికంటే విలువైంది అది. దాన్ని ఎందుకు బాగు చేసుకోమంటున్నానంటే దేవుని పనులకు ఉపయోగించండి, దేవుని క్రియలకు ఉపయోగించండి. ఏది పడితే అది తలకు రాసుకోకండి, బట్టతలు వచ్చేస్తుంది. అలా షాంపూ, ఈ షాంపూ ఏమండి, అలా వాసన నూనె, ఈ వాసన నూనె. మా జాన్సన్ గారు చెప్తున్నాను ముఖ్యంగా, ఆడు అన్నింటికి కూడా ఊడిపోతాయి. ఎందుకంటే అన్ని ఉన్నాయి ఐటమ్స్ ఆడి దగ్గరే తలకు పెట్టుకునేవి. ప్రేమతో చెప్తున్నాను, నాకేం పగ కాదు కదా, ద్వేషం కాదు కదా. మీరు కూడా ఏబడితే రాసుకోకండి, శుభ్రంగా కొబ్బరి నూనె రాసుకోండి. ఇంకా భరించగలం అనుకుంటే ఆముదం రాసుకోండి. చక్కగా జుట్టు లేస్తుంది, పచ్చగడ్డిలా మొలుస్తుంది. ఊడిపోయిన తర్వాత ఎంత బాధపడతారో అది మీకే తెలుసా బాధ. అద్దం ముందుకు వెళ్ళినప్పుడల్లా చింతే. కనుక ఏది పడితే బుర్రక వాడకండి. మీకు అర్థమైంది? రోడ్డు మీద అమ్ముతున్న కళ్ళద్దాలు కొనుక్కొని వేసుకుంటుంటారు, అది మంచిది కాదు మీ ఐస్కి. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే కానీ కళ్ళకు జోడు, కళ్ళ జోడు వేసుకోకూడదు. మీకు కళ్ళ జోడు వేసుకోవాలని సరదాగా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడగండి, అప్పుడు జీరో రాస్తాడు. జీరో జీరో సైట్ రాసిస్తాడు. ఆ అద్దాలు కొనేసుకోండి. దేవుని పిల్లలారా, భూమి మీద బ్రతికినంతకాలం దేవుని యొక్క మిషన్, ఈ దేహం మీద ఆయన ఇచ్చిన ఆరోగ్య సూత్రాలు, ఈ నిగూఢమైన బైబిల్లో భద్రపరచబడిన ఎన్నో గొప్ప గొప్ప సంగతులు, అవన్నీ సింహగర్జనలో రాశాను. అవన్నీ ఇప్పటి వరకు ఎవ్వరు ఎప్పుడు వాళ్ళు పుట్టక ముందు కూడా రాయలేదు. అలాంటివి రాశాను సింహగర్జనలో చదవడ్డాయి. నిగూఢమైన వాక్యములు. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ.